పేదలంటే గత ప్రభుత్వాలకు చిన్న చూపు. పేదలను నమ్మించి మోసం చేసిన వాళ్ళే, కానీ నమ్మకాన్ని నిలబెట్టుకున్న వారే లేరు. ఏ తమలో ఒక సెంటు దేని సరిపోతుంది? మనం చనిపోయిన తర్వాత ఆ సెంట్లో మనల్ని పూడ్చడానికి పనికొస్తుంది. కానీ ఒక్క జగనన్న జనమందరి బంధువయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పేదవాళ్ళ ఇంట్లో దేవుడయ్యారు. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు జగనన్న ప్రభుత్వం అండగా నిలిచింది. చంద్రబాబు నాయుడు గారికి పేదల కష్టాల గురించి తెలుసా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సొంత ఇల్లు అనేది లేకపోతే అంత ఇంట్లో ఉండే నిర్పేదలు, ఆ దిగువ మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతారో, ఎలా బతుకుతున్నారో కనీసం అవగాహనైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. అక్కా చెల్లెముల తోబుట్టువుగా పేదలందరికీ ఇళ్ల పథకం కింద వారి కలను సాకారం చేసిన జగనన్న ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి దేశంలోనే రికార్డు సృష్టించారు. పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరఫున అండగా నిలిచారు. ఇందులో భాగంగానే రికార్డు స్థాయిలో శరవేగంగా 7.43 లక్షలకు పైగా గృహ నిర్మాణాలను ప్రభుత్వం పూర్తి చేసింది. కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని, నా ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో చిరునవ్వును చూడాలని, ప్రతి అక్క చెల్లెమ్మకు ఒక మంచి ఇల్లు ఉండాలని తపన తాపత్రయంతో దేశంలో ఎప్పుడు కని విని ఎరగని విధంగా అక్షరాల రాష్ట్రంలో 72,000 ఎకరాలు సేకరించి 30,70,000 మంది నా అక్క చెల్లెమ్మలకు వాళ్ల పేరుతో వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 17,000 పైన వైఎస్ఆర్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఊళ్లనే నిర్మిస్తున్నారు. జగనన్న సుమారు 1.5 కోటి ప్రజలకు నివాసాన్ని కల్పించి వారి గుండెల్లో నిలువెత్తు దేవుడయ్యారు. జగనన్న ప్రభుత్వం.